ఎన్ఐఏ కేసే శాపం, బెయిల్ రాణి కోడికత్తి సీను. కోడికత్తి సీను తల్లిదండ్రులకు వేదన తప్పడం లేదు. ఐదేళ్లైనా ఆయనకు బెయిల్ లభించలేదు. మామూలుగా ఎలాంటి కేసులు అయినా 180 రోజుల తర్వాత బెయిల్ లభించాల్సి ఉంటుంది. కానీ తనపై జరిగిన దాడిని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని అప్పట్లో బీజేపీ సర్కార్లో మంచి పట్టు ఉన్న జగన్ రెడ్డి లాబింగ్ చేసి ఎన్ఐఏ దర్యాప్తు వేయించుకున్నారు. సిబిఐ విచారణ చేయాలంటే కోర్టు ఆదేశాలు ఉండాలి, కానీ ముందుగానే ఎన్ఐఏ విచారణకు ఆదేశాలు తెచ్చుకోవడంతో కోర్టు కూడా అంగీకరించింది. ఎన్ఐఏ కేసులు చాలా తీవ్రమైనవి, బెయిల్లంతా తేలికగా రావు. ఓసారి బెయిల్ ఇస్తే ఎన్ఐఏ రద్దు చేయించింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. 5 జీవితం మగ్గిపోయింది. ఎన్ఐఏ దర్యాప్తు తాము అనుకున్నట్టుగా రాలేదని జగన్ రెడ్డి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి విచారణ ఆలస్యం చేస్తున్నారు. కానీ ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జైల్లోనే మగ్గిపోతున్నాడు కోడికత్తి సీను.